ఏషియా కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా భారీ విజయం సాధించడం జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లకి 356 పరుగులు చేసింది. ఇక 357 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ టీం కి మొదట్లోనే ఇమాన్ ఉల్ హక్ అవుట్ అవడంతో ఒక పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లోనే ఓపెనర్లైన రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు చేస్తే వాళ్ళ తర్వాత వచ్చిన కోహ్లీ రాహుల్ ఇద్దరు సెంచరీలు చేసి ఇండియా టీం ని ఆదుకున్నారనే చెప్పాలి. ఇక పాకిస్తాన్ ప్లేయర్లను వరుసగా పెవిలియన్ పంపించడంలో మన బౌలర్లు చాలా వరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మన బౌలర్లలో బుమ్రా షార్దుల్ ఠాకూర్ హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ తీయగా కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి పాకిస్తాన్ బ్యాట్స్మెన్స్ ని కట్టడి చేయడంలో 100కు 100% సక్సెస్ అయ్యాడు. ఇండియా టీం అంటే ఏంటో మరోసారి పాకిస్తాన్ టీం కి తెలిసేలా చేశాడు. ఈ మ్యాచ్ కి ముందు చాలా కామెంట్లు చేసిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్లకి ఈ గెలుపు ఒక చెంపదెబ్బ లాంటిదనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో మనం మాట్లాడుకోవాల్సిన ప్లేయర్లలో కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీలు ఉన్నారు. కోహ్లీ గురించి మనందరికీ తెలిసిందే, కానీ రాహుల్ లాంటి ఒక ప్లేయర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈయన డైరెక్ట్ గా మ్యాచ్ లోకి వచ్చి సెంచరీ చేసి క్లిష్ట పరిస్థితుల్లో మన టీం ఉన్నప్పుడు మ్యాచ్ మొత్తాన్ని తన బ్యాటింగ్ తో మలుపు తిప్పాడు. వికెట్ పడకుండా చివరి వరకు ఆడి తన బ్యాటింగ్ స్టాండర్డ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో ఉంటాడు అని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడి చాలా రోజులు అవుతుంది, అందులోనూ ఈయన ఇంజురీ అయ్యి ఇప్పుడు క్యూర్ అయ్యాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తీసుకునే కంటే మొన్న ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడి మంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ ని తీసుకోవడం బెటర్ అని అందరూ అనుకున్నారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ ఇద్దరు కూడా కేఎల్ రాహుల్ ని నమ్మారు. పాకిస్తాన్ మీద మనకు శ్రేయస్ అయ్యర్ కంటే నెంబర్ 4 లో ఆడటానికి కొంచెం అనుభవం ఉన్న ప్లేయర్ కావాలి అని అనుకుని మరి రాహుల్ ని ఫైనల్ టీమ్ లో ఉండేలా చేశారు. ఫలితం పాకిస్తాన్ బౌలర్లకు చెమటలు పట్టించేలా ఆడాడు. అలాగే రాహుల్ పని అయిపోయింది అని కామెంట్లు చేస్తూ అతన్ని ఇంకా ఎందుకు టీమ్ లోకి తీసుకుంటున్నారు అని అరిచిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడు. నెంబర్ 4 లో వచ్చి సెంచరీ కొట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు, అయినా కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఇక ప్రతి ఒక్కరూ ప్రస్తుతం ఉన్న మ్యాచ్ లో రాహుల్ కంటే అయ్యర్ చాలా బెస్ట్ అని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలదన్నేలా ఆయన 106 బంతుల్లో 2 సిక్స్లు 12 ఫోర్లు కొట్టి 111 పరుగులు చేశాడు. ఇక కోహ్లీ కూడా తన మార్క్ బ్యాటింగ్ తో పాకిస్తాన్ బౌలర్లను చాలా అగ్రెసివ్ గా ఎదుర్కొన్నాడు. 94 బంతుల్లో 124 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో మన టీం 228 రన్స్ తో గెలిచి పాకిస్తాన్ మీద భారీ రన్స్ తో గెలిచిన మ్యాచ్ గా చరిత్రలో నిలిచిందనే చెప్పాలి. ఇక రాహుల్ టచ్ లోకి రావడంతో వరల్డ్ కప్ లో నెంబర్ 4 లో ఎవరు ఆడతారు అనే కన్ఫ్యూజన్ కి తెరదించారనే చెప్పాలి. ప్రస్తుతం రాహుల్ టచ్ లోకి రావడం నిజంగా ఇండియన్ టీం కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.